తీగ లాగితే డొంకంతా కదిలింది అనే సామెత తెలుగులో ఇప్పుడు చాలా చాలా పాపులర్. అంటే అర్థం ఏమిటంటే, ఎక్కడో చిన్న విషయాన్ని పట్టుకొని కదిపితే మొత్తం వ్యవహారం అంతా బయటపడిందని అర్థం. ఇప్పుడు ఐటీ శాఖ చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇవ్వటం అచ్చంగా అలాంటిదే. రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు హయాంలో కొన్ని కొన్ని నిర్మాణాలు జరిగాయి. అవన్నీ బాగా నాసిరకం నిర్మాణాలే. గట్టి వర్షం పడితే చాలు, భవనాలన్నిటి లోపలికి నీరు వచ్చి చేరుతాయి, పూర్తిగా జలమయమైపోతుంది. వర్షానికే భవనాల్లోకి నీళ్లు అంతలా కారిపోతున్నాయి. లీకేజ్ ప్రాబ్లమ్స్ కూడా విపరీతంగా ఉన్నాయి, కట్టినా కేవలం నెల నుంచే. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టుతో పాటు మరికొన్ని భవనాల నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు పూర్తయ్యాయి. వీటన్నిటినీ షాపూర్జీ, పాలోజీ, ఎల్ఎన్టి సంస్థలే పూర్తి చేశాయి. ఇక్కడ విషయం ఏమిటంటే, తాత్కాలిక నిర్మాణాల అంచనా వ్యయాలు చాలా చాలా అసలు పర్మనెంట్ వ్యయాల కన్నా ఎక్కువ ఉన్నాయి. 300 కోట్లతో మొదలై చివరకు 1100 కోట్ల దాకా చేరుకున్నాయి తాత్కాలిక భవనాలే. ఇన్ని 100 కోట్లు ఎందుకు పెరిగాయి? చంద్రబాబు నాయుడికే తెలియాలి ఎందుకు పెరిగాయి అనే దానిపై. అలాగే వాటి నిర్మాణాలు అత్యంత నాసిరకంగా ఎందుకున్నాయి? కంపెనీలు, చంద్రబాబు నాయుడే వీటికి సమాధానం చెప్పాలి. చదరపు అడుగు సామాన్యులకైతే 3000-4000 రూపాయలు ఉంటుంది జనరల్గా. కానీ ఏకంగా చదరపు అడుగుకు 11000-12000 రూపాయలు కూడా ఇక్కడ ఛార్జ్ చేసినట్టుగా ఆధారాలున్నాయి. కేవలం ఒక చదరపు అడుగుకే 11000-12000 వెచ్చిస్తున్నప్పటికీ ఇంత దారుణమైన నాసిరకం ఎందుకుంది అంటే ఎవడూ సమాధానం చెప్పడం లేదు. 1000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన తాత్కాలిక భవనాలు ఇంత దారుణంగా నాసిరకంగా ఉన్నాయంటేనే వీటిల్లో 1000 కోట్లు బొక్కలోకి వేశారు, 1000 కోట్లు ఖర్చు పెట్టారనేది అర్థమైపోతుంది. అందుకనే అమరావతి నిర్మాణంలో 1000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని అంతా అనుమానించారు. కుంభకోణాలపై అనుమానాలు ప్రచారంగా మాత్రమే ఇంతకాలం ఉండిపోయింది. కానీ ఐటీ శాఖ జారీ చేసిన షోకాజ్ నోటీసులతో అవినీతి కుంభకోణానికి ఆధారాలు కూడా దొరికిపోయాయి. సబ్కాంట్రాక్టులు చేసిన సంస్థల నుంచి చంద్రబాబు నాయుడు దొరికినంత దోచేశారనేందుకు ఇప్పుడు స్పష్టమైన ఆధారాలు దొరికిపోయాయి. సబ్కాంట్రాక్టర్ మనోజ్ వాసుదేవ్ పార్దసాని, ఈ వ్యక్తి ద్వారా చంద్రబాబు నాయుడుకు సుమారుగా 118 కోట్లు ముట్టినట్లుగా స్పష్టమైన ఆధారాలతో సహా ఇప్పుడు అడ్డంగా దొరికారు. నిజానికి జరిగిన కుంభకోణంలో దొరికిన ఆధారం చాలా చాలా చిన్నదే అని చెప్పాలి. అయితేనేమి, దొరికిన చిన్న తీగను గట్టిగా లాగితే మొత్తం డొంకంతా బయటపడే అవకాశం లేకపోలేదు. 1000 కోట్ల రూపాయల కుంభకోణంలో చంద్రబాబు నాయుడుకు ముట్టిన మొత్తం ఎంత, అసలు ఎవరెవరి చేతిలోకి వాటాలు ఎంత వేయాయి అనేది ఇప్పుడు తీగ లాగితే డొంక కదిలే ఆస్కారం ఈ కేవలం ఐటీ నోటీసులతో అడ్డంగా వెలుగులోకి వస్తుంది. ఏదేమైనా తీగ లాగితే డొంకంతా కదులుతుంది అనేది ఇక రాబోయే రోజుల్లో నిరూపితం అవుతుంది. ఇప్పుడు లాగిందంతా కేవలం తీగ మాత్రమే.